మూడో రోజు కూడా టీడీపీ నేతలు అసెంబ్లీ ముందు నిరసన తెలిపారు. మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడలో ఉరితాళ్లు బిగిస్తున్నారు అంటూ మండిపడ్డారు నారా లోకేష్. ఎడ్ల బండను లాగుతూ వినూత్నంగా ప్రొటెస్ట్ చేశారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై నిరసన చేపట్టింది టీడీపీ. ఎడ్ల బండను తీసుకొచ్చి ఎడ్లకు బదులుగా ఎమ్మెల్యేలు కాడి తగిలించుకుని బండిని లాగారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తుళ్ళూరు పోలీస్ స్టేషన్ కు చేరుకుని నిరసనకు దిగారు. గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు, ధాన్యం బకాయిలు చెల్లించడం లేదు, కనీసం విత్తనాలు ఎరువులు ఇవ్వలేని ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీ ప్రకారం రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు ఆందోళన నిర్వహించారు. ధాన్యం డబ్బులు ఇవ్వలేనటువంటి అసమర్థ జగన్మోహన్ రెడ్డి, ధాన్యం డబ్బులు ఇవ్వలేనటువంటి అసమర్థ జగన్మోహన్ రెడ్డి, పోలవరం ప్రాజెక్టును ముంచేసిన జగన్మోహన్ రెడ్డి, పోలవరం ప్రాజెక్టును ముంచేసిన జగన్మోహన్ రెడ్డి, క్రాప్ హాలిడేకి వెళ్ళిపోతున్నటువంటి రైతు వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి, ఎరువులు అందించలేనటువంటి అసమర్థ జగన్.